ఇన్ఫో తెలుగు. భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఉమెన్స్ కోసం క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోపల బి కేటగిరీకి సంబంధించినటువంటి సీట్ల అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ వెలువడింది. దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోన్ మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మరవద్దు. ఇది బి కేటగిరీ లోపల ఎన్ఆర్ఐ మరియు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ సీట్ల కోసం భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో ప్యూర్లీ సిఎస్సి 36 సీట్లు ఉన్నాయి, సిఎస్సి ఏఐఎంఎల్ 18 సీట్లు ఉన్నాయి, ఈసీఈ లోపల 36 సీట్లు, ట్రిపుల్ఈ లోపల 18 సీట్లు, ఐటీ లోపల 36 సీట్లు. ఈ విధంగా భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లోపల ఉండేటటువంటి సీట్లు. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎటువంటి డొనేషన్ లేకుండా, క్యాప్టేషన్ ఫీజు లేకుండా, బ్రోకర్ కమిషన్ లేకుండా, ప్యూర్లీ జేఈఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా, తర్వాత టీఎస్ ఎంసెట్ ర్యాంక్ ద్వారా మరియు ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా ఇస్తామని చెప్పి పేపర్లో స్పష్టంగా ప్రకటించినటువంటి కాలేజీగా చెప్పుకోవచ్చు. ఈ కేవలం మీరు గవర్నమెంట్ ఏదైతే ఫీజు ఫిక్స్ చేసిందో ఆ ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా అంటే అమ్మాయిల కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోపల కంప్యూటర్ సైన్స్ లోపల ప్యూర్ 36 సీట్లు, అదేవిధంగా ఐటీ లోపల 36 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లోపల 18 సీట్లు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత అంటే దాదాపు 90 సీట్లు ఐటీ మరియు సిఎస్సికి ఉంటాయి, 36 సీట్లు ఈసీఈ లోపల, 18 సీట్లు 18 ట్రిపుల్ఈ లోపల ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి మనం అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకు 10 అక్టోబర్ 2022 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది 5 PM ఆన్ 18th అక్టోబర్. 18 అక్టోబర్ అనేది చివరి తేదీ. ఇక్కడ మనం కాలేజీ లోపల మనం దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మనం తీసుకోవచ్చు, లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే www.brecw.ac.in. దీని లోపల మనకు పూర్తి వివరాలు అందుతాయి. అంటే భోజ్ రెడ్డి కాలేజీ లోపల బి కేటగిరీ లోపల మనం ఎటువంటి క్యాపిటేషన్ ఫీజు లేకుండా ప్యూర్లీ మనం క్యాపిటేషన్ ఫీజు కానీ, డొనేషన్ కానీ, తర్వాత బ్రోకర్ కమిషన్ కానీ ఏం లేకుండా కేవలం గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఫీజుతోటి మనం జేఈ మెయిన్స్ ర్యాంక్ తర్వాత లేదా టీఎస్ఎంసెట్ ర్యాంక్ లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ లోపల, వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ జేఈ మెయిన్స్ ర్యాంక్ ఇస్తారు, నెక్స్ట్ ప్రయారిటీ టీఎస్ఎంసెట్ ర్యాంక్ ఇస్తారు, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్కి ఇస్తారు. ఈ విధంగా మంచి మహిళా కళాశాల లోపల ఇంజనీరింగ్ సీట్ పొందడానికి ఒక గొప్ప అవకాశం చెప్పుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ వీడియోల కోసం స్ఫూర్తి ఇన్ఫోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.